వైటీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. సుమారు 700 గ్రాముల గంజాయి స్వాధీనం, ఒకరి అరెస్టు, రిమాండ్ కు తరలింపు. మదనపల్లి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి యువరాజు. మదనపల్లి 2 టౌన్ లిమిట్స్ లోని ప్రజలకు విన్నవించుకోవడమేమనగా, మీకు ఎక్కడైనా గంజాయి, లిక్కర్, సారాయి, పేకాట, బెట్టింగు మొదలగు జూదాలు ఎక్కడైనా ఉంటే ఈ నెంబర్లకు సిఐ మదనపల్లి 2 టౌన్ 9491074519 ఎస్ఐ మదనపల్లి 2 టౌన్ 9440796741 నంబర్లకు ఫోన్ చేయండి. మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో తమకు రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు ఈ రోజు అనగా ఫిబ్రవరి 24, 2016 సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారించగా అతని పేరు రాహుల్ దాస్, వయస్సు 28 సంవత్సరాలు, సుబాపల్లి, కంకేర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. గత 2 సంవత్సరముల నుండి మదనపల్లి టౌన్ లోని ఎన్టీఆర్ సర్కిల్ లో అభయ క్లినిక్ ద్వారా మొలలు, ఫిస్టులా వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ, అలాగే అతనికి ఉన్న గంజాయి త్రాగే అలవాటు ఉండటం వల్ల దానిని అప్పుడప్పుడు వారి ఊరు వద్ద నుండి తీసుకుని ఇక్కడ వాడుతూ ఉండేవాడు. అందులో భాగంగా ఈ రోజు కూడా వారి ఊరికి వెళ్లి గంజాయి తీసుకుని బస్టాండ్ దగ్గర నుండి వస్తుండగా అతని వద్ద నుండి సుమారు 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు సిఐ గారు తెలియజేశారు. ఈ దాడుల్లో మదనపల్లి 2 టౌన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారని ఆయన తెలియజేశారు. మదనపల్లి టౌన్ ప్రజలకు తెలియజేయనుండగా ఈరోజు సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో ఒక రాహుల్ దాస్ అనే ఛత్తీస్గఢ్ వ్యక్తి మదనపల్లి టౌన్లోని ఎన్టీఆర్ సర్కిల్లో అభయ్ క్లినిక్ అని మొలలు, ఫిస్టులా అనే రోగాలకు చికిత్స చేసుకుంటూ గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాడు. అతను ఈ గంజాయికి బానిసయ్యి వాళ్ళ ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి తీసుకొస్తూ ఇక్కడ ఆయన దాన్ని గంజాయి ఎక్కువ తాగేవాడు, తినేవాడు. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం 3 గంటల సమయంలో వాళ్ళ ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి గంజాయి 700 గ్రాములు తీసుకుని బస్టాండ్ వద్ద నుంచి పోతుండగా అతనిని పెద్ద మనిషి సమక్షంలో ఈ యువరాజైన టూటోన్ లిమిట్స్, నేను మరియు మా ఎస్ఐ గారు మరియు మా టూటోన్ లిమిట్స్ సిబ్బంది అందరూ కలిసి ఆయన అప్రెండ్ చేసి ఆయన వద్ద నుండి 700 గ్రాములు గంజాయిని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం అనేది. అలాగే మదనపల్లి టౌన్ ప్రజలకు అందరికీ తెలియజేయడంగా మీకు ఎక్కడైనా ఇలాంటి గంజాయి లేక మరైనా పేకాట లేక లిక్కరు అలాంటి జూదాలకు ఎక్కడైనా పాల్పడేవారు కానీ అమ్మేవారు ఉంటే పోలీసుల మీద మా దృష్టికి తీసుకొచ్చి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని అలాంటి ఏమీ నేరరహిత మదనపల్లి టౌన్ లిమిట్స్కు మనమందరం కూడా కంకణం కట్టుకుందామని అందరికి కూడా పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. న్యూస్ ఇంతతో సమాప్తం. చూస్తూ రండి మై టీవీ తెలుగు ఛానల్.